నాలుగో అమ్మాయి ఇంటర్వ్యూ రెడీ అవుతుందా? అందంగా కనిపించాలా? ఎవరు ఎట్లున్నా పర్వాలేదు, హీరోయిన్ అంటే అందంగా ఉండాలి కదా. అంత తొందర ఏంటంతా? అప్పుడు రావద్దు, అప్పుడు వేరే ఉన్నప్పుడు వెయిట్ చేసే ఓపిక లేనప్పుడు రావద్దు. వెయిట్, యు వెయిట్. అది కదమ్మా, ఇప్పుడు అది లంగానా లాచానా ఏంది? మూడు డ్రెస్సులు కలిపి వేసేస్తావా? అంత అందమైన అమ్మాయిని ఇంకెంత అందంగా చూపించవచ్చు? నీకు ఇస్తే అందమైన అమ్మాయిని ఇందాక నుంచి 20 సార్లు తిరిగావు, 5000 కిలోమీటర్లు అవ్వగొట్టావు. నీ మీద ఫోకసే గానీ ఆవిడ మీద పెట్టాలని కామసెన్స్ లేదా నీకు? ఏంట్రా పిండి నిన్ను నా చేతుల్లో ఇచ్చినప్పుడు ఏం చెప్పింది? చెల్లెల్లా కాదు కన్న కూతురులా చూసుకోమంది. నేను అచీవ్ చేయలేదు, నువ్వు ఇక్కడ అచీవ్ చేస్తూ ఉంటే వీళ్ళు చూడు అందరు కలిసి అడగొట్టేస్తారు. ఎక్కడ పెడుతున్నావు అర్థం? ముప్పావు గంట నుంచి వెళ్ళు, వెళ్ళు అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. నాకు నమ్మకం లేదు. మీరు నేను సీజీలో నన్ను తీసేస్తారు, అడుగు ఏమడుగుతావు, మానిటర్ చేస్తారు, దెబ్బ దెబ్బ అడుగు. మీరు అసలు నేను ఇంటర్వ్యూగా ఇక్కడ తీసుకోవడానికి ఎవడు ఇంటర్వ్యూ చేశాడు? అడుగు అడుగు అంటే నాను వస్తావేంటి? ఎదవలాగు. విల్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ సీజీలో. దే మై ట్రై. ఫస్ట్ క్వశ్చన్ అడుగు వై. ఈ సినిమాలో మీరు హీరోయిన్గా చేశారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది ఒక క్వశ్చన్. హీరోయిన్ గా చేస్తే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఆహ్లాదంగా ఉండదా? ఎంత మంది వస్తుంటారు రోజు హీరోయిన్లు అవుదామని. దాని ఫస్ట్ సినిమా హిట్, సెకండ్ సినిమా మాస్ మహారాజా తోటి. ఇట్లా చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవ్వరు ఎవరైనా? ఎలా ఫీల్ అవుతారు అదో ప్రశ్ననా? సెకండ్ క్వశ్చన్ అంటే రవితేజ గారు లాంటి పెద్ద యాక్టర్తో మీ సెకండ్ ఫిలిం వచ్చేసింది కదా, సో ఆయన పక్కన హీరోయిన్ గా అప్పిగాళ్ళతోటి ఇప్పుడు నీలాగా ఉండే వాళ్ళతోటి హీరోయిన్ గా చేయాలంటే బాధగా ఫీల్ అవ్వాలి. కానీ మాస్ మహారాజా లాంటి పర్సన్ తోటి అంత ఎనర్జీ లెవెల్స్ జింతాక చేశారు, ఆల్రెడీ అది 20 మిలియన్లు దాటిపోయింది, ఇంకెట్లా ఫీల్ అవుతారు రా. థర్డ్ క్వశ్చన్, మీ నెక్స్ట్ ఫిలిం. నువ్వు లంచ్ తినేటప్పుడే డిన్నర్ గురించి ఆలోచిస్తాడు ఈయన కదండి. ముందు చూపు ఎక్కువ, లంచ్ తినేటప్పుడే డిన్నర్ గురించి, వీకెండ్ పార్టీల గురించి ఆలోచిస్తారు. ఈ సినిమాని సూపర్ సక్సెస్ ఎంజాయ్ చేసే అవకాశం ఇంకా ఉంది, తను ప్రమోషన్స్ చేస్తోంది. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏ డ్రెస్ వేసుకోవాలని నేను తటపటాయిస్తుంటే, నెక్స్ట్ సినిమా ఏంటి, కథ విన్నారా, నేను చెప్తే వింటారా, హీరోగా నన్ను తీసుకుంటారా? లే అసలు నువ్వు యూఆర్ అన్ఫిట్ టు బి అన్ ఇంటర్వ్యూ. చూడమ్మా, ఇప్పుడు మనం హీరోయిన్గా ట్రై చేసాం, అంత సక్సెస్ అవ్వలేకపోయాను నేను. సరే పర్లేదు, నేను చూసుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఇంటర్వ్యూయర్గా కొత్త అడుగు వేస్తా, మీతోటే మొదలు పెడతా. తగ్గేది ఇప్పుడు చూడు, రవితేజ గారు లాంటి హీరో పక్కన నువ్వు చేసావు, సూపర్గా ఉన్నారు, కాంబినేషన్ అదిరిపోయింది, షూటింగ్లో ఇంకా అలరగొట్టేశారు నాకు తెలుసు. బట్ దెన్ ఆ ధమాకా మూమెంట్ హీరోతో ఏమైనా ఉందా చెప్పు ఆడియన్స్కి. అంతే మాట్లాడినాక ఎంత మర్యాద నన్ను అడగకుండా ఏ అడుగు లేదు ముందుకి. స్టార్ట్ అయినాక ఐ థింక్ కంప్లీట్గా ఫస్ట్ మూమెంట్ అంటే నా ఫస్ట్ సీన్ షూట్ చేసేటప్పుడు చాలా కనబడ్డా, ఎందుకంటే చాలా పెద్ద గుర్తుందా ఆ రోజు షూట్ చేసేటప్పుడు పెద్ద డైలాగు నాది అది చెప్పాల్సి వచ్చింది, చెప్పాను కూడా. సో అది నా ఫస్ట్ ఇంటరాక్షన్ అండ్ షూట్ చేసేటప్పుడు చాలా కొంచెం షేక్ అయ్యా, ఎందుకంటే ఒక పెద్ద డైలాగ్ ప్లస్ నేను కంట్రీస్గా ఒకటాట మాట్లాడుతున్నా. కానీ అక్కడ ఈ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అక్కడ, ఇన్ ఫ్యాక్ట్ యూనో మోటివేటింగ్ మీ అండ్ పుషింగ్ మీ టు డూ బెటర్. సో దట్ వాజ్ మై ఫస్ట్ ధమాకా మూమెంట్. బికాస్ ఆయన సెట్లో ఇట్లా రాగానే హీస్ లైక్ వాట్ ఊడల్స్ ఆఫ్ బండల్స్ ఆఫ్ ఎనర్జీ. సీన్ ఒక లెవెల్ ఉంటే దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి, ఒక డైలాగ్ని కూడా నెక్స్ట్ లెవెల్కి, ఒక ఎక్స్ప్రెషన్లో కూడా అడిషన్ చాలా ఉంటుంది. బట్ దీన్ని ఆ ఫస్ట్ సీన్ అప్పుడు ఆ ఐస్లో ఆ పవర్ చూస్తే మనకి తెలియకుండానే ఒక చిన్న తడబాటు కలుగుతుంది కదా. సో హౌ డిడ్ హీ సపోర్ట్ ఎంటైర్లీ థ్రూఅవుట్? బికాస్ నాకు చెప్పాను కూడా, ఐ థింక్ ఐ వాజ్ వెరీ హెసిటెంట్ ఇనిషియలీ బికాస్ ఫస్ట్ అంటే ఫేసింగ్ అ స్టార్ ఆర్ లైక్ హౌ, ఎందుకంటే చాలా సీనియర్ అండ్ ప్లస్ ఇట్లా నేను కొంచెం ఏమైనా నవ్వితే మధ్యలో ఏమైపోతుంది అని ఒక టెన్షన్. కానీ ఆయన అంత చిల్గా అసలు ఈ భూమి మీద ఎవరు లేరో నాకు అర్థమైంది, ఎందుకంటే అంత కంఫర్టబుల్ కానీ అంత ఈజ్ ద మోస్ట్ చిల్ పర్సన్ అండ్ లైఫ్ లైక్ హిజ్ థింకింగ్ అండ్ హిజ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ నేను నిజంగా చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి.
వెరీ గుడ్. జింతా సాంగ్ కూడా అసలు సూపర్ డూపర్ ఫేమస్ అయింది. ఆ స్టెప్ అది ఐకానిక్ స్టెప్, అందరికీ తెలిసిందే. యూ బోత్ హ్యావ్ డన్ లైక్ రియల్ 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 గుడ్. ఆ సాంగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ అండ్ స్టెప్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, డాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, సగన్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆన్ స్పాట్ అండి. లైక్ ది ఎంటైర్ కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ ఆన్ స్పాట్ చేశారు. అండ్ శేఖర్ మాస్టర్ అంటేనే ఒక మాస్కి ఇంకో మాస్ లైక్ లెవెల్ తీసుకెళ్ళాలంటే తెలుసులే అమ్మా, నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నప్పుడు ఉంటుండే ఆయన కూడా ట్రైయింగ్ మాస్టర్ గా, బట్ తర్వాత మాస్టర్ అయిపోయారు ఆయన, నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను. సో అట్లాగే ఒక యూనో చాలా 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 హ్యాపీ అయ్యాను ఫస్ట్ శేఖర్ మాస్టర్ తెలిసినాక, ఎందుకంటే పెళ్లి సందడి ఆల్ సాంగ్స్ ఆయనే చేశారు కాబట్టి ఒక కంఫర్ట్ లెవెల్ అని నాకు తెలుసు నేను ఎట్లా ఎట్లా డాన్స్ చేస్తాను అంత, వాట్ సూట్స్ మీ అని. సో చింతాక చేసేటప్పుడు నేను అంటే కొంచెం ఉర్ర మాస్ ఎక్స్ప్రెషన్స్ కావాలన్నారు. నన్న మరీ ఇంత ఉర్ర మాస్ చేసి విచిత్రంగా ఉండదు లైక్ ఐ మీన్ చూడగలుగుతారా, బికాస్ క్యారెక్టర్ వచ్చి ఫుల్ సాఫ్ట్ అని. ప్రతి మనిషిలో ఒక మాస్ సైడ్ ఉంది అన్నారు మా డైరెక్టర్. ఓకే మీకు ఓకే అంటే నేను ఓకే అన్నా. సో అక్కడి నుంచి అట్లా ఇట్ టుక్ ఆఫ్ అండ్ చింతాక సాంగ్ లిటరలీ అక్కడ స్పెయిన్ స్పెయిన్లా లేదు, ఎందుకంటే చింతాక సాంగ్ ప్లే చేసేటప్పుడు కూడా జస్ట్ డాన్స్ చేసేటప్పుడు ఆ పిల్లలు వచ్చి ఇంకా రచ్చ రచ్చ చేస్తున్నారు అక్కడ. నేను ఇటలీ గ్యాప్లో అనుకున్న స్పెయినా సికింద్రాబాద్ అనేది డైరెక్టర్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ యా ఇలాగే ఆయన ప్రతి దాంట్లో ఆ మాస్ అనే విధానంగానే మనం చూసాం కదా. సో ఇట్స్ లైక్ ఆల్ రియల్ గుడ్ విత్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ థింగ్స్. సో ఆయన గురించి చెప్పండి, ఆయన ప్రీవియస్ మూవీస్ మనం చూసాం. అవును, అండ్ త్రినాథరావు గారు ఆయనకి ఈజ్ వెరీ పాజిటివ్, ఒకరి చాలా పాజిటివ్ అండ్ ఆయనకి టక్కుమని అంటే ఆయనకి ఏమనిపిస్తుందో వెదర్ ఇట్స్ గుడ్ హ్యాపీనెస్ అది అది టక్కుమని హీల్ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్. సో యూజువలీ ఒక షాట్ తర్వాత మానిటర్ దగ్గర చూస్తే ఆయన ఎక్స్ప్రెషన్ బట్టి చెప్పేచ్చు ఏంటి హౌ హీస్ ఫీలింగ్ అబౌట్ ఇట్. ఆయన చూసిన వెంటనే చిన్నపిల్లలాగా మానిటర్ దగ్గర కూర్చొని హీల్ రియాక్ట్. సో ఎక్కడో ఒక చోట నాకు ఇట్ వెరీ మోటివేటింగ్ ఆయన బా బాగుంది అంటే ఐ ఫీల్ గుడ్ అండ్ అట్లాగా. సో ఇట్స్ వెరీ ఎంకరేజింగ్, వెరీ ఈజీ టు వర్క్ విత్, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అండ్ పాటల్లో మీ ఫేవరెట్ సినిమాలు? పాటల్లో నా మూడ్ బట్టి అండి, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా డాన్స్ చేయాలంటే చింతాక చింతాక ఉంది, వాట్స్ హ్యాపెనింగ్ అని జస్ట్ ఒక గర్ల్స్ యాంథమ్ లాగా సాంగ్ ఉంది. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆడియన్స్ క్యాప్చర్ చేస్తుంది అండ్ ఒక్కొక్క టైప్ లైక్ ఒక్కొక్క ఫీల్ ఉంది, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఫీల్. సో ఐ లైక్ ఆల్ సాంగ్స్, ఐ కాంట్ చూస్. వెరీ గుడ్. ఇంత రవితేజ గారితో చేశావు కదా, నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తుండే కనుక్కో అమ్మా కనుక్కో సీక్రెట్ అది. ఇప్పుడు నేను హీరోయిన్గా ట్రై చేసే రోజుల్లో ఆయన హీరో, నువ్వు హీరోయిన్గా చేసేస్తున్నావు, మన లాస్ట్ పిన్ని కూతురు అది హీరోయిన్ అయినప్పటికి కూడా హీరోతోటే హీరోగా హీరో ఉంటాడు హీరోయిన్గా చేసేస్తుంది. అసలు ఎలా ఆయన యంగ్గా గ్రో అవుతున్నాడు కనుక్కున్నావు? కనుక్కున్నాను అక్క, అయ్యో కొన్ని అలా సీక్రెట్స్ జస్ట్ జెనెటిక్స్లో ఉంటాయి అక్క, మనం అట్లా కనుక్కోలేము. మరి మన ఇద్దరు కూడా సేమ్ జెనెటిక్సే కదా. పోర్లే మా డీటెయిల్స్లోకి వెళ్ళకు, చాలా మ్యారేజ్ చేయాల్సి ఉంటుంది ఎందుకులే కానీ. వెరీ గుడ్. రవితేజ గారిలో ఒక పాజిటివ్ అంటే ఆయన ఎనర్జీ అదంతా పక్కన పెడితే లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకున్నాం అది అని చెప్పారు కదా, ఒక పాజిటివ్ చెప్పమంటే తక్కువ గుర్తొచ్చేది ఆయనలో ఒక పాజిటివ్ థింగ్ ఆయన లైఫ్ స్టైల్. ఆయన ఒక మనిషిని ఎప్పుడు హీ డజంట్ ఎక్స్పెక్ట్ వెరీ 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 గ్రౌండ్ వెరీ సింపుల్ అంటే ఒక ఐ డోంట్ నో నేను ఇప్పటి వరకు లైక్ స్టార్ట్ టాంట్రమ్స్ అట్లా ఏం చూడలేదు. సో ఇంకా అస్సలు అస్సలేదు ప్రశాంతంగా ఎవరైనా లేసి ఆయన వచ్చిన లైక్ సెట్కి వచ్చినప్పుడు మామూలుగా మనం మర్యాదలు లేసి ఓకే గుడ్ మార్నింగ్ సార్ ఎనీథింగ్ అందినప్పుడు ఆయనకి ఎందుకు లేదు సార్ సో ఆయన ఎప్పుడు ఒక వెరీ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్. సో అది దట్ సంథింగ్ వెరీ పాజిటివ్. సూపర్. శ్రీలీల ఒక సినిమాకి వెరైటీ రోల్స్ ట్రై చేస్తోంది, తను ఒక రోల్ చూస్ చేసుకోవడానికి ఏమేమి పారామీటర్స్? మెయిన్గా ఐ మీన్ సీన్స్ అంటే యూజువలీ మనం ఒక ప్రాక్టికల్ వరల్డ్లో ఉంటే మీ అండర్స్టాండ్ దట్ కొన్ని సినిమాల్లో యూ కాంట్ ఫుల్ లెంత్ ఉండలేము ఆర్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. కానీ అట్లీస్ట్ ఉన్న సీన్స్ కొంచెం వెయిట్ క్యారీ చేస్తూ నాకు ఒకటే అండి, అట్లీస్ట్ నేను దట్స్ వాట్ ఐ విష్ ఫర్ అండ్ ఐ రిక్వెస్ట్ ఫర్. నేను స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒకటి నవ్వించాలి, లేకపోతే ఏడిపించాలి, లేకపోతే ఏదో ఒకటి వల్ల ఆ మూమెంట్కి ఎంటర్టైన్ చేయాలి. కానీ ఊరికే అలా వచ్చి అని ఐ ఫీల్ తెలియడం కన్నా
బట్ ఐ జస్ట్ వాంట్ ఎవరు చూస్తున్నారో దే షుడ్ ఫీల్ సంథింగ్ వెన్ దే సీ మీ ఆన్ స్క్రీన్. అది నా ఐ ఆశ వెరీ నైస్. ఒక హీరోయిన్కి అపియరెన్స్ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ అగ్రి, ఇది కాదు అని చెప్పడానికి కాదు. దెన్ హౌ డూ యూ మెయింటైన్ యువర్ అపియరెన్స్? లైక్ అప్కమింగ్ హీరోయిన్స్ కానీ లేకపోతే హు ఆర్ స్ట్రగ్లింగ్ టు యునో అండర్స్టాండ్ దెమ్ సెల్స్ దేర్ బాడీస్ ఆర్ దేర్ పర్సనాలిటీస్, మీరు ఇచ్చే సజెషన్ హౌ డూ యూ మెయింటైన్ యువర్ అపియరెన్స్? అంటే ఒక్కటండి, ఐ థింక్ బీయింగ్ కాన్ఫిడెంట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఒకటండి, నేను ఐ డోంట్ ఫాలో ద నార్మల్ నార్మ్స్ that ide skwali itle skwali this is when you will become happening. No, okalu vaale iskune battal valla ever happening gaadu, vaale iskune battal valla vaal character ni judge cheyalemu, vaalle enti vaal talent enna cheppalemu. It's more about how they carry themselves, a confidence lo untadi. So naaku ee roju ide iskunna I will be myself, oka pajamas iskon kocho pettukunna I will be myself. సో అదొక్కటే అండి. ఐ థింక్ ది ఓన్లీ యో స్టైలిస్ట్ డిజైనర్ బట్టలు వేసుకోవడం కాదు, మనం వేసుకున్న సింపుల్ వైట్ కుర్తీ అయినా మనం ఎలా క్యారీ చేస్తాం కాన్ఫిడెంట్గా, వీ షుడెంట్ కేర్. నేనైతే అస్సలు కేర్ చేయను, లిటరలీ ఐ డోంట్ కేర్. కానీ ఓకే, ఇండస్ట్రీ అయితే మనకి వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్, ఎందుకంటే వచ్చి సినిమాలు థియేటర్లు చూస్తున్నారు వాళ్ళ కోసం, వీ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్ కాబట్టి రెడీ అవుతారు. అఫ్టర్ ఇన్ ఇఫ్ ఐ వాజ్ ఎనీ లే గర్ల్ అసలు రెడీ కూడా అవ్వండి. ఓకే సరే, పర్సనాలిటీ గురించి బాగా చెప్పారు. బట్ దెన్ ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎస్పెషలీ లీడ్స్గా చూస్తున్నప్పుడు ఒక సక్సెస్ని, ఒక గ్యాప్ని, ఒక మిక్స్డ్ రెస్పాన్స్ని, ఇలా ఎన్నో ఎమోషన్స్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. హౌ డూ యూ డూ దట్? హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ కామ్? నాకు ఒకటండి, ఐ గాట్ అ వెరీ గుడ్ piece of advice from Ravithera garu, don't take life too seriously annaru. And don't ante ana asal success ni serious ga teeskodu, failure ni asal teeskodu. Like don't take success or failure seriously. So endukante temporary things ki manam eppudu ekku mind par cheskogoddu. But as girls you will definitely overthink alanti untai, kani as he said that's what I try to follow. Neenem pattichukona, and plus naado inko zone untundi. It's like ఐ హ్యావ్ సరే ఇక్కడ అయినాక ఇంటికి వెళ్తా, అమ్మమ్మ తాతయ్యతో ఉంటా, సో మై మూడ్ స్విచ్ ఆఫ్ ఫ్రమ్ ఫిల్మ్. మళ్ళీ కాలేజ్కి వెళ్ళినప్పుడు దాట్, సో అట్లా బ్యాలెన్స్ అయిపోతుంది. వెరీ గుడ్. అయితే నాకు డైలాగ్ చెప్పించాలనుకున్నా, శ్రీలీల అంటే చూస్తే చాలా క్లాసీగా ఉందనుకుంటారా? మూర మాస్, ధమాకా మాస్ అన్ని స్టైల్లో చెప్పండి. అందుకే సీనియర్ల దగ్గర యాక్టింగ్ చేసు. శ్రీలీల అంటే క్లాసీ అనుకుంటున్నారా? మాస్, ధమాకా, ఊర మాస్ చాబరాని ఆడియన్స్ ని, బాయ్స్ ని చూస్తా. శ్రీల అంటే క్లాస్ అనుకున్నారా? కాదు కాదు, మాస్, ధమాకా మాస్, ధమాకా ఊర మాస్. ఎస్, శ్రీల అంటే క్లాస్ అనుకున్నారంట. ఏమన్నా అంటా ఏంటి? చిచి చి, శ్రీల అంటే క్లాస్ అనుకున్నారా? అనుకున్నారా? ధమాకా మాస్ చూసావా మా అక్క నన్ను చెప్పేసి, మళ్ళీ చెప్పాక పర్లేదురా, నేర్చుకున్నానా? శ్రీలీల అంటే క్లాసీ అనుకున్నారా? శ్రీలీల నువ్వు ఒక్కొక్కటి చెప్పాక. ఓకేమా, చెప్పు, నువ్వు చెప్పిన వాళ్ళే చెప్తా. శ్రీలీల అంటే క్లాసీ అనుకున్నారా? శ్రీలీల అంటే క్లాసీ అనుకున్నారా? కాదు కాదు, మాస్, మాస్, ఊర ధమాకా మాస్, ఊర ధమాకా మాస్. ఇంటర్వ్యూ బిట్టు కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఏంటి? ఇది రవిశేజ గారు చూస్తే నెక్స్ట్ సినిమాలో దాన్ని పెట్టుకుంటారు. లాస్ట్గా ఒకటే, మన రాజీగో ఎంత సూపర్ హిట్ తెలుసు, దానికి మనం లిరిక్ మార్చాం. ఏదో మన వాళ్ళే క్రియేటివిటీ, లిరిక్ మార్చారు. నిన్ను తినబుద్ది అయితే జిలేబో, బాగా తినబుద్ది అయితే జిలేబీ పాడు. నిన్ను జిలేబుద్ది వద్దమ్మా, ఎక్స్ప్రెషన్స్ లాస్ట్ 5 మినిట్స్. నిన్ను తినబుద్ది అయితే జిలేబీ, బాగా తినబుద్ది అయితే జిలేబీ, జింతక 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 జి, ఒక జిలేబీ తిన్నాక రాజీగో, ఇంకో జిలేబీ తిందాం రాజీగా, జింతక 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 జింతక. డిసెంబర్ నెల నుంచి మొత్తం స్క్రీన్ మీద జింతక. ఇంకా ధమాకా సూపర్ హిట్ అవ్వాలి, ప్రొడక్షన్ హౌస్ కూడా మామూలు ప్రొడక్షన్ హౌస్ కాదు, అద్దరిపోవాలి. ఆల్ ద లక్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.